ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుండి తన తండ్రిని వేధింపులకు గురి చేశారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్వంతమయ్యారు. కంటి నిండా నిద్ర లేకుండా 3 నెలలుగా తన తండ్రిని వేధించారని అన్నారు. ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా అవమానించారని చెప్పారు. మా నాన్నంటే మాకు ప్రాణం, తండ్రి చాటు బిడ్డల్లా బతికాం, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అని ఆమె రోధిస్తూ వేడుకున్నారు. కొంచెం రకరకాల వెళ్ళిపోయిన మంచి గురించి కూడా చెట్టు ప్రచారం, మా కుటుంబానికి దండం పెడుతున్నాడు. కంటి మీద కునుపు లేదు పెద్ద, కనీసం ఆయన వయసుకి సీనియారిటీ కన్నా గౌరవం ఇచ్చి తప్పుడు కేసులు పెట్టి కొడుకు కూతురు లేకపోతే ఇక్కడ కాదని చెప్పి అనిపించండి. ఇప్పుడు కూడా వచ్చి చెప్పడం లేదు, కాకపోతే వెళ్ళిపోయిన మనిషి మా నాన్న ప్రాయమండి మాకు తండ్రి చోటు పిల్లలాగా పడిపోతుంది. ఎందుకు తండ్రి పెడుతున్నా వదిలేసేయండి, కనీసం ఇప్పుడన్నా మంచి మాట ప్రచారం చెయ్యండి, మా బతుకు బతకనివ్వండి. Thank you.